ఇప్పుడు మీరు వినబోతున్న చందమామ పుస్తకంలోని ఈ కథ పేరు విచిత్ర కవలలు ఇది ఆరవ భాగం తన ముద్దుల కుమార్తెలు సుహాసిని సుభాషిణి సుకేశినిలను వెతికి తెచ్చిన వానికి తన రాజ్యం ఇస్తానని రాజు చాటింపు వేయించటం అది విన్న భద్రపురి కవలలు ఉదయనుడు నిశీధుడు సంధ్యాకుమారుడు రాకుమార్తెలను వెతుకుంటూ బయలుదేరటం వరకు క్రిందటి భాగంలో విన్నాం కదా ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు ఈ భాగంలో విన్నాం తెల్ల పైన ఉదయనుడు ముందు వెళుతున్నాడు పట్టబగలు కావటం వల్ల ఉదయనుడికి బాధ లేదు కానీ సంధ్యా సంగతి ఏమిటి వాళ్లకు కళ్ళు ఉండి కూడా గుడ్డివాళ్ల కిందనే కదా అందుచేత దారి తెలియకపోయినా ముందు వెళుతున్న ఉదయనుడి గుర్రపు డెక్కల చప్పుడు ఆనవాలుగా పెట్టుకుని అతని వెంటనే వెళుతూ ఉన్నారు క్రమంగా సూర్యుడు పడమటికి కృంగజొచ్చాడు నా పని అయిపోయింది ఇక నువ్వు దారి చూపు సంధ్య అన్నాడు ఉదయనుడు ఆ మాట ప్రకారం ముందు సంధ్య దారి తీయగా అతని వెనుక నిశీధుడు ఆ వెనక ఉదయనుడు వెళ్తున్నారు అలా వెళ్ళి వెళ్ళి బాగా చీకటపడే వేళకు వాళ్ళు ఒక పెద్ద అరణ్యం చేరుకున్నారు చీకటి పడటం వల్ల ఇక ఉదయనుడు సంధ్య విశ్రాంతి తీసుకోవలసిన వాళ్లే కానీ అర్ధరాత్రి వేళ ఆ నట్టడవిలో ఎక్కడని విశ్రాంతి తీసుకోవటం అప్పుడు నిశీధుడు వాళ్ళని ఒక చెట్టుపైన కూర్చోపెట్టి మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి ఈ రాత్రికి మీరు తలదాచుకునేందుకు వీలైన చోటు ఎక్కడైనా ఉందేమో చూసి వస్తాను అని వాళ్ల గుర్రాల్ని ఆ చెట్టుకే కట్టివేసి తన నల్ల గుర్రంపైన బయలుదేరాడు నిశీదుడు చాలా దూరం వెళ్ళి చివరకు ఆ మధ్యంలో ఒక పాడుబడ్డ ఇంటి వద్దకు చేరుకున్నాడు వాకిలి దగ్గరికి వెళ్లి తలుపు తట్టి చూశాడు జవాబు లేదు కిటికీ దగ్గరికి వెళ్లి చూశాడు లోపల ఎటువంటి అలికిడీ లేదు ధైర్యం చేసి తలుపు తెరుచుకుని ఇంట్లో ప్రవేశించాడు ఏ మూల చూసినా నారపీచు కుప్పలే అంతకు తప్ప ఆ ఇంట్లో విచిత్రమేమీ లేదు ఇంటి యజమాని ఎవరో చూద్దామని కొంతసేపు అక్కడే వేచి ఉన్నాడు కానీ ఎంతకూ ఎవరో రాకపోయేసరికి అదేదో పాడుబడిన ఇల్లు అయి ఉంటుంది అని అనుకున్నాడు తనకు తన సోదరులకు ఇది తలదాచుకోవడానికి తగిన స్థలమేనని నిశ్చయించుకొని తిరిగి నల్లగుర్రంపైన బయలుదేరి ఉదయనుడు సంధ్య ఉన్న చెట్టు వైపుకు సాగాడు నిశీధుడు అక్కడ సోదరులను కూర్చోబెట్టి వచ్చేసిన మరుక్షణమే ఉదయనుడు సంధ్య ఇకన చెట్టు క్రిందన ఏదో అలికిడయ్యింది పురుగు పుట్రా ఉండేవడేవి కదా అటువంటిది ఏదైనా అయి ఉంటుందనుకొని వాళ్ళు ఆత్రంతో అలాగే నిశీధుని కోసం ఎదురు చూస్తున్నారు ఉన్నట్టే ఉండి ఉదయనుడు తన నడుము చుట్టూ తడిమి చూసుకొని సంధ్య ఏదో నారపిచ్చులాగా తగులుతుంది ఏమిటి నడుముకి అని చెప్పాడు ఉదయనుడి నోటి వెంట ఈ మాటలు పూర్తిగా వచ్చాయో లేదో సంధ్య కూడా అవును నా నడుముకి అలాగే తగులుతోంది నీవు చెప్పినట్టు ఏదో నారపిచ్చులాగానే కనబడుతుంది ఏమై ఉంటుంది చెప్పమా అని ఆలోచించసాగాడు అలా వాళ్ళు ఆలోచిస్తూ ఉండగానే వాళ్ల నడుము చుట్టూ ఏదో తాడు బిగించినట్లుగా ఇద్దరు గ్రహించారు చేతులతో చుట్టూ తడిమి చూశారు ఎక్కడా మనిషి అలికిడి కనిపించలేదు ఇంతలో మహామహావాళ్ళకే నేను కనిపించలేదు మీగా కనిపించేది అనే మాటలు వినిపించాయి ఎప్పుడైతే ఈ మాటలు వినిపించాయో అప్పుడు తమని ఏదో దెయ్యమో భూతమో ఇలా తాటితో బిగించి ఉంటుంది అని ఉదయనుడు సందేహం తెలుసుకున్నారు కానీ ఇద్దరికీ ఏమి చేయాలో తోచింది కాదు సమయానికి మా నిసిదుడు లేకపోయాడు గాని ఉంటే నీ అంతు కనుక్కుని ఉందుము ఇప్పటికైనా మించిపోయింది లేదులే మా అన్నయ్య ఈ పాటికి బయలుదేరి వస్తూనే ఉంటాడు వాడు వచ్చేలోగా మర్యాదగా మమ్మల్ని వదిలిపోతామా సరే సరే లేదా ఈరోజునే నిన్ను యమలోకానికి పంపించవేస్తాడు అని బెదిరించి చూశారు కానీ ఆ వచ్చినవాడు సామాన్యుడా ఓస్ మీ బెదిరింపులు నా దగ్గరనా మీ అన్నయ్య లాంటి వాళ్ళు ఒకరు కాదు వంద మంది వచ్చినా నన్నేమీ చేయలేరు అయినా మీ అన్నయ్య వచ్చేవరకు నేను ఇక్కడ ఉంటానా అంటూ ఆ వచ్చినవాడు వాళ్ళని తన గడ్డం చెవరా కట్టి చెరచెర సాగిపోయాడు అలా వెళుతూ ఆ వచ్చినవాడు మరొక కొడ్డు పని కూడా చేసిపోయాడు చెట్టుకి కట్టి ఉన్న రెండు గుర్రాలపైన ఏదో భస్మం చెల్లాడు అలా చల్లటంతోటే అవి రెండు మాయమైపోయాయి మరికొంతసేపటికల్లా నిశీధుడు చెట్టు వద్దకు వచ్చి చూసేసరికి ఏమున్నది చెట్టుపైన తన సోదరులు లేరు చెట్టు కింద వాళ్ల గుర్రాలు లేవు అతనికి ఏమీ తోచింది కాదు ఒకవేళ తను రావటం ఆలస్యమైందని చెప్పి వాళ్ళు తనని వెతుక్కుంటూ మరో దారిని వెళ్లారేమో అనుకొని సోదరులను వెతుక్కుంటూ తన పైన తిరుగుముఖం పట్టాడు అలా వెతుక్కుంటూ నిశీధుడు ఆ మహా అరణ్యమంతట కలయదిరిగాడు కానీ ఎక్కడా వాళ్ల ఆనవాలు చిక్కిందే కాదు అప్పటికి రాత్రి కూడా చాలా భాగం గడిచిపోయింది మరో రెండు గంటల్లో తెల్లవారబోతోంది తీరా తెల్లవారింది అంటే తను ఒక అడుగైనా ముందుకు వేయలేడు అందుచేత ఆఖరు ప్రయత్నంగా మరొక్కసారి అడవి అంతా గాలించాడు లాభం లేకుండా పోయింది చివరకు ఒక ఆలోచన తట్టింది ఒకవేళ వాళ్లు నేను చూసి వచ్చిన ఆ ఇంటికే వెళ్లారేమో అని అనుకున్నాడు ఈ ఆలోచన స్ఫురించగానే గిరుక్కున మళ్లీ తిరిగి ఆ పాడుబడిన ఇంటికి వచ్చి చేరుకున్నాడు తన సోదరులు గుర్రాలను బయట వేసి ఉంటారు కదా అని తలచాడు నిశీధుడు కానీ అలా ఏమీ కనిపించకపోయేసరికి నిరాశ చెందవలసి వచ్చింది అయినా సరే చూద్దామని చెప్పి తలుపు తోసుకుని ఇంట్లోకి వెళ్ళాడు ఎంత వింత ఒక లావుపాటి నారత్రాటితో కట్టబడి ఉదయనుడు సంధ్య ఆ గదిముల నిద్రిస్తూ ఉన్నారు పైగా వాళ్ళకి దగ్గరలోనే నేల మీద నెత్తురు చుక్కలు కూడా కనిపిస్తున్నాయి అంతకంటే ఘోరం ఉదయనుడి చెయ్యి ఒకటి మాయమైపోయింది పోనీ అంటే నరికి వేసిన గుర్తు కూడా లేదు ఇదంతా చూసి నిశీధుడికి అనిపించింది కొంతసేపటికి స్థిమితం తెచ్చుకుని సోదరులను తట్టి లేపాడు నిశీధుణ్ణి చూడగానే వాళ్ళకి ప్రాణం లేచి వచ్చింది తమ్ముడు ఆ దుర్మార్గుణి తప్పించుకుని ఎలా వచ్చావరా మళ్ళీ మనం కలుసుకుంటామని ఆశపడనే లేదు మేము అంటూ నిశీధుణ్ణి కౌగలించుకొని కన్నీరు కార్చారు సోదరులిద్దరు మీకు వచ్చిన భయం లేదు విచారించకండి ఇక్కడికి ఎలా వచ్చారు మీరు ఈ కట్టలేమిటి అన్నయ్య నీ చెయ్యేమైంది ఈ నెత్రు చుక్కలేమిటి అని ఆతరకొద్దీ ప్రశ్నలు కురిపించాడు నిషీధుడు ఇదంతా మన దురదృష్టం తమ్ముడు నీవు మమ్మల్ని వదిలి వెళ్ళిన కాసేపటికల్లా మమ్మల్ని ఎవడో తాడుతో కట్టి తెచ్చి ఇదిగో ఈ ఇంట్లో పడేశాడు ఆ దుర్మార్గుడు ఎవడో మమ్మల్ని ఎక్కడికి తీసుకుపోతున్నాడో మేము చీకటిలో తెలుసుకోలేకపోయాం ఎప్పుడు తెల్లవారుతుందా అనేది మా ఆరాటం ఇప్పుడిప్పుడే తెల్లవారిపోతున్నది కనుక నేను కొంచెం చూడగలిగాను మమ్మల్ని ఇక్కడికి కట్టె తెచ్చిన వాడు ఒక విచిత్రమైన మనిషి వాడిని చూస్తే మాకు నవ్వు వచ్చింది కోపము వచ్చింది భూమికి సరిగా జానడంటే జానడుతూనే ఉన్నాడు కానీ చిత్రం ఏమిటంటే వాడికి వంద జానల పొడుగు గల గడ్డం ఉంది ఆ గడ్డాన్నే మా నడుముకు చుట్టి తాడులాగా పేనాడు ఇప్పటి వాడు మా పక్కనే పడుకొని ఉన్నాడు ఇప్పుడే లేచి ఎక్కడికో పోయినట్లున్నాడు వాడు లేచేసరికి ఇక్కడ నేల మీద నీ పాదాల గుర్తులు కనిపించాయి అవి కంటపడగానే అగ్గిరగులుస్తూ ఓహో మీ పెద్దన్న ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టున్నాడే సరే ఉండండి వాడిని కూడా పట్టి తెస్తాను అంటూ గభీమని లేవబోయాడు ఆ తొందరలో వాడు మమ్మల్ని తన గడ్డానికి కట్టుకున్న సంగతే మర్చిపోయినట్టుంది నాకు పళ్ళు ఉండి వాడి గడ్డం పట్టుకుని పీకేసరికి నాలుగు పీచులు కుదుళ్ల కంట ఊడి బొలబొల రక్తం కారింది వాడు కళ్ళ వెంట చింత నిప్పులు కక్కుతూ అవురా ఎంత పొగరు నీకు ఇంకా నయంలే గడ్డమంతా ఊడలాగేసావు కావు అంటూ కసిరాడు నా గడ్డమే నాకు పంచప్రాణాలు అయి ఉండే ఇందులో ఒక వెంట్రుక రాలిందంటే ఒక ప్రాణం ఎగిరిపోయిందన్నమాటే కదా ఇప్పుడు ఈ పొగరపోతూ నాలుగు పొడవాటి కేశములు పీకివేశాడే అవి మళ్ళా ఈ జన్మలో మొలిచే ఆస్కారమూ లేదు ఎలా హోరించేది అని గొనుక్కుంటూ అరేయ్ నీ నేరానికి ఇదే తగిన శిక్ష అనుభవించు అంటూ జేబులోంచి ఏదో అంజరం తీసి నా భుజానికి పూశాడు అంతే ఆ మరుక్షణమే నా చెయ్యి మాయమైపోయింది ఈ పని చేసిన తర్వాత వాడు తన గడ్డాన్ని మమ్మల్ని కట్టుకున్నంత వరకు కత్తిరించుకొని సులువుగా లేవగలిగాడు కానీ చిత్రమేమిటంటే ఆ పొడుగు గడ్డం మళ్ళీ ఎప్పటిలాగనే తయారైంది అని చెప్పి ముగించాడు ఇదంతా విని నిషేధుడు చాలా ఆశ్చర్యపోయాడు ఇంతలోకే బాగా తెల్లవారింది అప్పుడు ఉదయనుడు సరే ఇంకా ఆలస్యం చేయటం దీనికి వాడు నీకోసం తిరిగి తిరిగి విసిగి వేసారి ఈ పాటికి మళ్ళీ ఇటు వస్తూనే ఉండాలి తెల్లవారింది నీ సీదా ఇక నీ వల్ల ఏమీ ప్రయోజనం లేదు కదా అందుచేత నా బదులు నిన్ను సంధ్యతో కలిపి కట్టివేస్తాను ఒక చెయ్యి మాత్రమే పైకి కనిపించేట్టుగా జాగ్రత్తగా కూర్చొని ఉండు తర్వాత సంగతి చూసుకుందాం అని చెప్పాడు సరేనంటే సరేననుకున్నారు ముగ్గురు వెంటనే నిశీధుడు కట్లు విప్పాడు ఉదయనుడు లేచి నిశీధుణ్ణి సంధ్యతో పాటు కట్టిపడేశాడు బయట ఉన్న నిశీధుడి నల్లగొర్రాన్ని అక్కడ దగ్గరలో ఒక గుహలో కట్టేసి తను మాత్రం తిరిగి ఆ పాడబడ్డ ఇంటికి దగ్గరలోనే ఒక పొదమాట నక్కి ఉన్నాడు సరిగ్గా మధ్యాహ్నం అయ్యే వేళకు ఆ భార్యడు గడ్డపు జానుడు మనిషి కానివ్వు ఎక్కడికి పోతాడు ఇవాళ కాకపోతే రేపు అంతే కదా అంటూ విరగబడి నవ్వుతూ ఉదయనుడు దాగి ఉన్న పొదపక్క నుంచి వెళ్ళాడు వాడిని ఇంట్లోకి పోనిచ్చి ఉదయనుడు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఒక కిటికీ దగ్గర చేరి ఇంటిలోపలికి తుంగి చూశాడు అప్పుడు ఒక చిత్రమైన విషయం ఉదయనుడికి కంటపడింది ఆ బారెడుగడ్డపు జానడు మనిషి జేబులో నుంచి ఏదో మందు తీసి నిసిద్ధుడిపైన సంధ్యపైన చెల్లాడు వెంటనే వాళ్ళు ఆనవలనే లేకుండా మాయమైపోయారు ఆ తర్వాత వాడు తన మెడలో ఉన్న ఒక దండ తీసి అక్కడ ఒక వంకెకు తగిలించాడు దండ తీసివేశాడో లేదో ఆశ్చర్యం వాడు మామూలు మనిషి అయిపోయాడు ఆ గడ్డము లేదు ఏదీ లేదు ఇదంతా ఉదయనుడు కిటికీలో నుంచి కనబెడుతూనే ఉన్నాడు మెడలో ఉన్న దండ తీసివేసి వాడు గుర్రు పెట్టి నిద్రపోయాడు ఇదే అదును చూసి ఉదయనుడు మెల్లగా ఇంట్లో ప్రవేశించి ఆ దండ కాస్త కాజేసి తెచ్చి తన మెడలో వేసుకున్నాడు ఇంకేముంది ఉదయనుడు వెంటనే బార్య గడ్డపు జానడు మనిషిగా మారిపోయాడు ఈ వింత మార్పు చూసి ఉదయనుడికి నవ్వు వచ్చింది ఓహో ఇదా నీకిటుకు అనుకున్నాడు మనసులో ఇప్పుడు తన చొక్కాకు గల జేబులన్నీ తడిమి చూసుకున్నాడు ఒక జేబులో ఏదో తెల్లటి భస్మం ఉంది చెట్టు కింద గుర్రాల్ని ఇంట్లో మనుషుల్ని గడ్డంవాడు మాయం చేసింది ఈ భస్మంతోటే రెండో జేబులో ఒక ఎర్రని అంజనపు డబ్బి ఉంది ఉదయనుడి చెయ్యి పోగొట్టింది ఈ అంజనాన్ని రాసే మూడో జేబులో అలాంటిదే మరొక పచ్చని అంజనపు డబ్బి ఒక పెద్ద తువ్వాలు ఇంకా మరి ఏదో నల్లని భస్మము ఉన్నాయి అయితే వాటిలో ఏది ఎందుకు ఉపయోగం వస్తుందో ఉదయనుడికి బోధపడలేదు గెడ్డపువాడి కిటుకు తెలుసుకున్న ఉదయనుడు తనకు చిక్కిన వస్తువులతో ఏమి సాధించగలిగాడు ఇంతకు ఆ బారెడుగడ్డపు జానడు మనిషి వాళ్ళని అంతటితో వదిలేడా లేదా ఈ విషయాన్ని మనం వచ్చే భాగంలో విందాం